హైదరాబాద్ నిమ్స్ లో ప్రకృతి వైద్యంపైన రెసిడెంట్స్ డాక్టర్స్ తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. దీంతో నిమ్స్ లో అలోపతి వైద్యం వర్సెస్ ఆయుష్ వైద్యంగా పరిస్థితి అయితే మారిపోయింది. ఇక నిమ్స్ ఆవరణలో ఆయుష్ క్లినిక్ ప్రారంభించడాన్ని రెసిడెంట్ డాక్టర్స్ అయితే అసోసియేషన్ తప్పుపట్టింది. ఆయుర్వేదం అలాగే హోమియోపతికి ఎలాంటి ఖచ్చితత్వం లేదని రెసిడెంట్ డాక్టర్స్ చెప్తున్నారు. ఇక ఏదైనా రోగానికి అలోపతిలో మాత్రమే చికిత్స చేయడానికి సరైందంటున్నారు. ఇవాళ నిమ్స్ లోకి ఆయుష్ వైద్యులను అనుమతించినట్టే రేపటి నుంచి ఆయుష్ క్లినిక్లలో కూడా అలోపతి వైద్యులను అనుమతిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక వెంటనే ఈ ప్రతిపాదనను ఆరోగ్య శాఖ మంత్రి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 15న ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక నిమ్స్ లో ఆయుష్ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించిన ఆయన త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆయుష్ వెల్నెస్ సెంటర్లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఆయుష్ వెల్నెస్ సెంటర్ రావాలని చెప్పి ఎంతోమంది కోరడం జరిగింది. సో పేషెంట్స్ వెల్నెస్ సెంటర్ను నిమ్స్లో ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ఆయుర్వేద, హోమియోపతి, న్యాచురోపతి, సిద్ధ, యునాని అన్నీ కలిపి పేషెంట్స్కి అవసరమైనటువంటి వైద్యాన్ని ఇక్కడ అందుబాటులోకి తేవడం జరిగింది. సో ఇది డెఫినెట్గా నిమ్స్కి వచ్చేటువంటి కొన్ని క్రానిక్ డిసీజెస్లో కొంతమంది పేషెంట్స్కు మరి రెగ్యులర్ వైద్యం ద్వారా మనం వారికి న్యాయం చేయలేనప్పుడు ఈ ప్రత్యామ్నాయ వైద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చి మరి పేషెంట్స్కి ఇంకా బెటర్ కేర్ ఇచ్చే విధంగా, బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ యొక్క వెల్నెస్ సెంటర్ను, ఆయుష్ వెల్నెస్ సెంటర్ను నిమ్స్లో మనం ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి హాస్పిటల్స్ను మరో 350 పడకల ఆయుష్ హాస్పిటల్స్ని కూడా రాష్ట్రంలో తేబోతా ఉన్నాం. ఒకటి వికారాబాద్, రెండవది భూపాలపల్లి, మూడవది సిద్దిపేట. 3 చోట్ల కూడా 50 పడకల ఆయుష్ ఆసుపత్రులు మరి నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే ఒక 5-6 మాసాల్లోగా వాటిని కూడా ఉపయోగంలోకి తెచ్చి ప్రజలకు వైద్యాన్ని అందించబోతా ఉన్నాం. మరో శుభవార్త ఏంటంటే రాష్ట్రంలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలను వచ్చే 2 వారాల్లో ప్రారంభించుకోబోతా ఉన్నాం. మోస్ట్లీ సెప్టెంబర్ 15వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే, ఈరోజు ఆ సంఖ్య 26 చేరుకుంటాం. వచ్చే సంవత్సరానికి ఆ సంఖ్య 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చేరుకుంటాం. రైట్, ఇక దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, సెప్టెంబర్ 15 నుంచి అయితే కేసీఆర్ 9 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తారు అనేసి అని చెప్పి హరీష్ రావు అయితే తెలిపారు. అలాగే ఈరోజు నిమ్స్లో ఆయుష్ డాక్టర్లను అనుమతించినట్టే రేపు క్లినిక్లను ఓపెన్ చేసినట్టు అలోపతి డాక్టర్లను కూడా అనుమతిస్తారా అని చెప్పేసి అని డాక్టర్లు అయితే అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, అయితే నిమ్స్లో సరికొత్త వివాదం అయితే రాజుకుందని చెప్పాలి. అలోపతి వర్సెస్ ఏదైతే నిమ్స్కి సంబంధించిన వైద్యుల మధ్య వివాదం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఈరోజు ఉదయం హరీష్ రావు అయితే ఇక్కడ మనం ప్రస్తుతం పంజాబ్లో నిమ్స్ ఏదైతే ఉందో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్, దీన్నే ఉదయం హరీష్ రావు అయితే ప్రారంభించడం జరిగింది. ఆయుష్ అంటే ఆయుర్వేదిక్ సంబంధించిన
వైద్యానికి సంబంధించి అన్నిటిని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి హరీశ్రావు అయితే ప్రారంభించడం జరిగింది. ఇక్కడే అసలు సమస్య అయితే ప్రారంభమైందని చెప్పాలి. రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆర్డీఏ అని పిలుస్తారు, ఈ డాక్టర్స్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయుష్కి సంబంధించి ప్రారంభిస్తే ఇక్కడ కొన్ని సమస్యలు తలెత్తాయంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా తమకు ఎలాంటి సమాచారం లేదు, తమ పూర్తి అభిప్రాయాలను కూడా తీసుకుంటే బాగుంటుందంటూ కూడా రెసిడెన్షియల్ డాక్టర్ అసోసియేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి ఇక్కడ కానీ ఆయుర్వేదిక్ని అనుమతించడం జరిగితే మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా నిమ్స్ ఆసుపత్రి అనగానే ఆర్థోపెడిక్కి సంబంధించి ఎక్కువ శస్త్రచికిత్సలు జరుగుతాయి. ఇటీవల కాలంలో రోబోటిక్ సర్జరీలను కూడా ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుర్వేదిక్ని ఇక్కడ ప్రారంభించడం జరిగితే వైద్యుల మధ్య కొంత గ్యాప్ అనేది పెరుగుతుందంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో దీనికి సంబంధించిన అంశాన్ని మొత్తాన్ని కూడా, అంటే ఇక్కడ ఆయుర్వేదిక్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, ఈ అంశాలన్నింటినీ కూడా హరీశ్రావుకి అయితే ఖచ్చితంగా వివరిస్తాము. హరీశ్రావుకి వివరించి ఈ క్లినిక్ ఏదైతుందో దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్తున్నారు. అదే సమయంలో ఒక ఇక్కడ నిమ్స్లో ప్రారంభించిన తర్వాత మిగతా అన్ని చోట్ల కూడా ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అడ్డుకోకపోతే మాత్రం రాబోయే రోజులు అన్ని ఆసుపత్రుల్లో కూడా ఆయుర్వేదిక్ని, అంటే అల్లోపతితో పాటు ఆయుర్వేదిక్ని కూడా అలో చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందంటూ రెసిడెన్షియల్ వైద్యులు అయితే చెప్తున్నారు. వాళ్ళతో మనం కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళైతే మనకి అందుబాటులోకి రాలేదు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ విభాగాలకైతే వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన సమయంలో మాత్రం వాళ్ళు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుర్వేదిక్ని మాత్రం అనుమతించాం. నిమ్స్ అనగానే పేదల ఆసుపత్రిగా గుర్తొస్తుంది. అదే సమయంలో ఆయుర్వేదిక్కి సంబంధించి అనేక క్లినిక్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం వాటిని పూర్తి స్థాయి డెవలప్ చేస్తే బాగుంటుంది. కానీ నిమ్స్ లాంటి ఎంతో పేరుగాంచిన ఇలాంటి చోట్ల మాత్రం ఆయుర్వేదిక్ని ప్రారంభిస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అదే సమయంలో డాక్టర్ల మధ్య కూడా విభేదాలు పొడిపించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు కూడా నిమ్స్కి సంబంధించిన వైద్యులంతా కూడా ఒక తాటిపైన ఉన్నారు. కాకపోతే ఇకపైన ఆయుష్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగితే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అనుమతించాం. అదే సమయంలో దీనికి సంబంధించిన ప్రత్యేకంగా వాళ్ళకి ఒక రూమ్లు కేటాయించాలి, అంతా కూడా చేయాల్సి ఉంటుంది. నిమ్స్ని పూర్తి స్థాయి ఆధునీకరించడంతో పాటు నిమ్స్ మొత్తాన్ని కూడా డెవలప్ చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఆయుష్ని ఇక్కడికి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తాయంటూ కూడా వైద్యులైతే రెసిడెన్షియల్ డాక్టర్ అసోసియేషన్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. నిమ్స్ అనేది పేరుగాంచింది, అదే సమయంలో పెద్ద సంఖ్యలో పేదలంతా కూడా వస్తారు. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వైద్యాన్ని అందించగలిగితే వాళ్ళకి మరింత సౌలభ్యంగా ఉంటుందంటూ కూడా ఆయన అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో దీన్ని కానీ అడ్డుకోకపోతే, అంటే ఏదైతే ఆయుర్వేదిక్ విధానాన్ని ఇక్కడ నిమ్స్లోకి తీసుకొస్తున్నారో దీన్ని ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తమ నిరసనలు వ్యక్తం చేస్తామంటూ కూడా రెసిడెన్స్ డాక్టర్ అసోసియేషన్ ప్రకటించడం జరిగింది. రైట్, థాంక్యూ ఆర్కే.